జనసేన అధినేత మరో హెచ్చరిక జారీ చేశారు. అయితే అది సూటిగా ఎవరికో చెప్పలేదు, కానీ జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారికి అని మాత్రం పవన్ ప్రకటించారు. ఎన్నికలు అయ్యాక కొన్ని ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భీమవరం, నర్సాపురం తదితర ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలను కొంతమంది వేధిస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేనకు సపోర్ట్ చేశారని వారిపై వేధింపులు సాగుతున్నాయని, ఆ తీరు మానుకోవాలని పవన్ హెచ్చరించారు. అవసరమైతే తనే రంగంలోకి దిగి జన సైనికులకు అండగా నిలబడబోతున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇలా హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఇక జూలై 15 నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు మొదలుపెట్టబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నర్సాపురం నియోజకవర్గం నుంచే సమీక్ష మొదలవుతుందని వివరించారు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోక్సభ అభ్యర్థితో పాటు జనసేన అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలందరితోనూ సమీక్ష నిర్వహించబోతున్నారట పవన్ కళ్యాణ్. ఇక వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్టుగా జనసేన అధిపతి పేర్కొన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తాన సభలకు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. జూలై 2 నుంచి 6 వరకు సాగే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్లబోతున్నారని సమాచారం. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.